హాయ్ అండి, ఇవి తెలుసు కదా రత్నపురి గడ్డలు అండి. వీటిని బాయిల్ చేసుకోకుండా మనం నిప్పులలో కాల్చుకుందాము. అడవిలలో ఇలా చేసుకొని టేస్టీ టేస్టీగా ఉంటాయి, తింటారు. సో మనం కూడా ఇంట్లో ట్రై చేద్దాము. ఇలా స్టవ్ వెలిగించుకొని పెంక పైన బొగ్గులు వేసుకుందామండి, ఎందుకంటే ఇవి వేడి కావాలి కదా. ఎర్రటి నిప్పులు అయ్యేంత వరకు ఇలా ఊపుతూ వీటిని చేయాలండి. చూసారా అండి, ఇలా ఎర్రగా అయ్యాయి కదా. ఇప్పుడు ఈ రత్నపురి గడ్డని తీసుకుందాము, ఇందులో పెట్టేద్దాము. వావ్, యమ్మీగా కనిపిస్తున్నాయి కదా. మీరు ట్రై చేయండి.